అంటే బీఆర్ఎస్ పార్టీ చేతకన్నా తెలిసింది. అలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎంఎం పార్టీ కంట్రోల్ ఉన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అంతా కూడా ఎంఎం పార్టీ చేతిలో స్పష్టమవుతున్నది. ఎంఎం పార్టీ చేవచేసిన పార్టీ ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పొడి చేసే దమ్ము వాళ్ళకి లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్మగాసేటువంటి పార్టీ, పైసలు చంపే పార్టీ, ముస్లింలను ఓటు బ్యాంక్ గా మార్చి ముస్లింల బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఎం పార్టీ. వాళ్ళ ఏడుపు వాళ్ళ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఏ పార్టీ చూస్తున్నది, కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. వీళ్ళందరి లక్ష్యం ఏంది? భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ ఒక్కడైతున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఎంఏ పార్టీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఏమని చెప్పండి. పాత బస్తీని ఎందుకు ఎంఏ పార్టీ అభివృద్ది చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంఏ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ మోచెత్తుకుని దాగింది. టీడీపీ అధికారప్పుడు టీడీపీ దగ్గర కాలు పాదాల సమయం కూడా వస్తున్నది టీడీపీ నాయకులది. టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నది, ఇన్రోల్ చేసింది ఎంఏ పార్టీ. ఏం చేసింది? ఓటు సీటు కోసం ఏం పనిచేయలే. ఓవైసీ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, ఆస్తులను కాపాడుకోవడము, వ్యాపారాలు చేయడం. ఓటు సిటీలో ఇంతవరకు ఒక్క కంపెనీ ఎందుకు రాలే? ఓటు సిటీలో అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? ఓటు సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది? ఓల్డ్ సిటీ ముస్లిం బతుకులు ఎందుకు నాశనం చేశారు? దాని మీద ఎంఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఏ పార్టీ అధికారుల పార్టీ కొమ్ము కాస్తారు కదా, బీఆర్ఎస్ పార్టీ మీద నీకెంత శ్రద్ధ ఎందుకు అర్థం కాలే? నీ దమ్ముంటే పోటీ అయి డిఫైట్ డిఫైట్ రాదు నీకు. కర్ణాటకలో అందరు ఒక్కటేరు, అందరు ఒక్కటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఎవరు ఒకటి వాళ్ళు ఒక్కటైతే ఇక్కడ కూడా ముస్లిం సమాజం కూడా ఎంఏ పార్టీని చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, ఎంఏ పార్టీని పట్టించుకునే పరిస్థితిలో ముస్లిం లేరు కాబట్టి ఇవాళ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైసీ అనే నాయకుడు. ఫస్ట్ ముందుగా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికిదాంతోనని నీ తమ్ముని యొక్క మాటల మీద ఫస్ట్ స్పందించింది. బీఫ్ బిర్యానీ అంటే మజా ఉంటుందని నీ తమ్ముని మాటల మీద ఫస్ట్ స్పందించు. ఆయన మద్దతు తెలిపే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు సమాధానం చెప్పాలి వాటికి. హిందూ పండుగలను హిందూ దేవులను కించపరిచే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎంఎం పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి పోటీ చేసే చేత కదే. హైదరాబాద్ కూర్చొని మాటలు చెప్తే కాదు కదా, దారుసరమైన కూర్చొని నేను ఇవిక్త అదివిక్త అంటే కాదు కదా. నీకు ఎందుకు పోటీ చేస్తారు హైదరాబాద్ అంటే? ఎందుకు పోటీ చేస్తారు? డిపాయిట్ రాదు, పోటీ చేసే దమ్ము లేదు. అధికారంలో పాటిస్తే కుమ్మక్క కావాలి, కాంప్రమైజ్ కావాలి. ఎవరు పైసలు లేరాలి, ఎవరు వ్యాపారాలు చేసుకోలేరు వీళ్ళు ఓవైసీ కుటుంబాన్ని. బీజేపీ నీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తే ఉగ్రవాద సంస్థ నాయకుడు అధిపతి. నీ పార్టీ పాలసీ ఏంది? ఉగ్రవాదులను పెంచి పోషించే పార్టీ నీది, వాళ్ళకి షెల్టర్ ఇచ్చే పార్టీ నీది, ఆర్థిక సాయం చేసే పార్టీ నీది, ధైర్యంగా బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడుతూ అని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ నీది. నువ్వు పోటీ చేస్తావు, నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకున్న దమ్ము చేయవలసిన పార్టీ నీది. చాతగాని వ్యక్తులు మీరు ఇంకో పార్టీలు ఇవ్వాలనుకుంటున్నారు. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా శక్తివంతం ఉందో ఇలా ఓవైసీ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. నీ పార్టీ ఎవరైనా వాళ్ళ పార్టీ గెలవాలనుకుంటారు, వాళ్ళ పార్టీ పోటీయాలనుకుంటారు, వాళ్ళ పార్టీ అధికారం రావాలనుకుంటారు. ఎంఏ పార్టీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలనుకున్నారా? ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా అధికారం రావాలని కోరుకున్నారా? ఎంఏ పార్టీ ఎప్పుడన్నా స్వతహాగా మేము ఇలా శక్తివంతంగా తేరాలని కోరుకున్నారా? కోరుకోదు. లేదు, చివరి నాకు కాబట్టి అంటే నాకత్వం లేదు కాబట్టి హైదరాబాద్ పరిమితమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే మీరు ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని చెప్పి మీరు భావిస్తే మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ అని మీరు దమ్ముంటే చూద్దాం. మీ దమ్మేదో మా దమ్మేదో చూసుకుందాం. నువ్వు టీఆర్ఎస్ పార్టీ సంఘం తీసుకుని వస్తావా, కాంగ్రెస్ పార్టీ తీసుకుని వస్తావా, నువ్వు వాళ్ళతో అలయసుకుంటావా, వాళ్ళు నీతో అలయసుకుంటారా చూద్దాం. దమ్ముంటే పోటీ ఏమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ సింగిల్ గా వస్తుంది.